అతను ఉంటాడు సోల్మేట్ అనేది అందరూ అంటారు, అన్నీ చూసుకుంటుంటారు అని అంటున్నారు. వన్ ఆఫ్ ది సీనియర్ టీడీ ఫంక్షనరీ బ్రాకెట్ ఆఫ్ కిలార్ రాజేష్ అండ్ క్లోజ్ కాన్ఫిడెంట్ ఆఫ్ నారా లోకేష్. ఇది కూడా వాళ్ళ స్టేట్, ఇది కోర్ట్ ఎండ్ అవుతోంది. ఇది కూడా ఐటీ డిపార్ట్మెంట్ నోటీసులో ఉందని కోర్ట్ అండ్ కోర్ట్లో ఈరోజు క్రానికల్లో పెట్టారు. దాని రిలేటెడ్ కామెంట్ కూడా బహుశా దాంట్లోంచి తీసి స్కాన్ చేసి అది కూడా ఒక పీస్ పెట్టారు ఇక్కడ వచ్చి చూస్తే. ఇది ఈరోజు మెటీరియల్ మనకు సంబంధించి కనపడుతున్నది ఇప్పటికీ యాదాత్మవుతే. దీంట్లో ఈ ఈ మొత్తం దీంట్లో ఎపిసోడ్లో మూడు పాయింట్లు కనపడుతున్నాయి. ఒకటి, ఇప్పుడు ముందు నుంచి చెప్తున్నాం, ఈ రెండు ఏ కంపెనీలు ఏం చేశాయి, మిగిలినవన్నీ పక్కన పెడితే రెండు ప్రధానమైనవి ఆ రోజు ఎప్పుడైతే టేకప్ చేశారో ఎగ్జార్బియంట్గా అంటే విపరీతంగా రేట్లు పెంచి చూసేవాడికి ఆశ్చర్యం కోల్పేటట్టు ఇచ్చినప్పుడే మేము అనుమానాలు మా పార్టీ వైపు నుంచి వ్యక్తం చేశాం. క్లియర్గా కనపడుతోందా దోపిడీ చేస్తున్నామని. న్యూట్రల్ పీపుల్ కానీ ఆబ్జెక్టివ్గా చూసే, మేమంటే పొలిటికల్ దీంతో పెడదామనుకున్నా, న్యూట్రల్ కానీ ఆబ్జెక్టివ్గా చూసేవాళ్ళు కానీ మీడియా కానీ ఆ క్వశ్చన్స్ రేజ్ చేసింది. ఇంకా అన్యాయం ఏమంటే అందులో రెక్కాడితే కానీ డొక్కాలని ప్రతి 10,000 20,000 రూపాయలు జాగ్రత్తగా పొదుపు చేసుకుని సొంత గూడు కావాలని కలలు కానీ నిస్సహాయులు అభాగ్యులకు సంబంధించిన వాళ్ల నుంచి కూడా రక్తం పిండినట్టు పిండి అది కూడా రూట్ త్రేజ్ చేసుకున్నాడు చంద్రబాబు నాయుడు గారిని. ఆ రోజే ఆధారాలతో సహా అందరం చెప్పాము. ఆధారం సింపుల్, రెండు ప్రాజెక్టులు ఏవైతే ఒక కామధేను ఆయనకాయన సృష్టించుకున్న అమరావతి అనే ఒక బోగస్ స్కామ్, అది అమరావతి ఇట్ సెల్ఫ్ ఈజ్ స్కామ్ ఫర్ ది సింపుల్ రీజన్ ఆయన క్యాపిటల్ కట్టాలనే ఆలోచన లేదు, తద్వారా రాష్ట్రానికి ఒక మణికిరీటం లాంటి ఇది పెట్టాలనేది లేదు. ఆ పేరు చెప్పి కొన్ని తరాల పాటు తాను కానీ తన మునిమనులు వాళ్ళు కానీ కొన్ని ఎన్ని వేల కోట్లు తీసుకుంటున్నా వచ్చే ఒక మహత్తరమైన కామధేనువుగా ఆయన సృష్టించుకున్నాడు. తనతో పాటు తన వెనకుండే వాళ్ళందరూ బెనిఫిట్ కావడానికి అది ఏర్పాటు చేసుకున్న స్కామ్ అది. ఏ టు జెడ్ అన్ని ఆలోచనల దగ్గర నుంచి స్కామ్ అది, ఉన్న దాంట్లోంచి పిక్కోవడం కాదు. ఆయన మోడీ, ప్రధాని మోడీ గారు అప్పట్లో అన్నట్టు పోలవరం ఈజ్ ఏటీఎం అన్నాడు. ఏటీఎం అన్నా, ఏటీఎం అంటే నీ డబ్బే నువ్వు తీసుకునేది, ఇక్కడ సెంటర్ దగ్గర ఏటీఎం కార్డు తెచ్చుకుని ఈయన తీసుకుంటున్నాడు అనుకోవచ్చు, అది లిమిట్ ఉంది దానికి, అదేం చిన్నది కాదు, అది ఏటీఎం లాంటిదే నిజంగా అట్లే పిండాడు. దానికంటే పెద్దది ఇక్కడ క్రియేట్ చేసుకున్నాడు. ఇది 100,000 కోట్ల 200,000 కోట్ల ఇంకా ఎంతైనా ఇమాజిన్ చేసుకోవచ్చు. ఈ ప్రాజెక్టులో టెంపరీ బిల్డింగులు, అవి కూడా పర్మనెంట్ కాదు, టెంపరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేరుతో అసెంబ్లీ అండ్ సెక్రటరియట్ అండ్ అసెంబ్లీ వాటి దగ్గర ఈ రెండు కంపెనీలకు ఇచ్చినవి. అలాగే నేను ఇంతకుముందు అన్నట్టు టిట్కో హౌసింగ్, ఆ రోజు రేట్లు చూడగానే అందరూ అన్నారు, మేము అన్నాం అందరు అన్నారు, దీని రేటు 600,000 ఎస్ఎఫ్టీకి 600,000 కోట్లు. ఎక్కడ మన సెక్రటరియట్ అండ్ అసెంబ్లీ 4 అది అది ఉందా, సెక్రటరియట్ అసెంబ్లీది ఉన్నది, ఫోర్త్దా ఫిఫ్త్దా, అంటే ఎస్ఎఫ్టీకి 10,000 రూపాయల పైగా. ఇది ఇది ఎస్ఎఫ్టీకి 10,000 పైన. నెక్స్ట్ కాదు, ఇది కాదు, ఆ టేబుల్ టేబుల్ లేదా, వదిలేసి. సో ఎస్ఎఫ్టీకి 10,000 రూపాయలు అక్కడ పెట్టారు. పేదలదైతే మరీ అన్యాయం, 300 ఎస్ఎఫ్టీకి ఒక్కొక్కరికి ఇచ్చింది పిండి వాళ్ళ దగ్గర నుంచి 20 ఏళ్ల పాటు అక్కర్లేదు, 20 ఏళ్ల పాటు దాన్ని తీసుకున్న దాంట్లో ఏంటంటే 2,200 రూపాయలు ఎంత ఎస్ఎఫ్టీకి, 1,000 రూపాయలు స్ట్రక్చర్ అయితే 700-800 అయ్యేటప్పట్లో, 1,000 రూపాయలు లేదా 1,200 తెలియదు ఎంతో, అంతకుమించి అయితే కాదనేది ఎవడు ఇల్లు కట్టుకున్న వాళ్ళందరికీ తెలుసు.
ఇల్లు కట్టిన వాళ్ళకో కట్టించిన వాళ్ళకో కాంట్రాక్టర్లకు ప్రతి ఒక్కరికి తెలుసు. ఒక గవర్నమెంట్ ఒక ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం పేదల జోబులు కొట్టి 1000 రూపాయలు అయ్యే ఎస్ఎఫ్టీ ఖర్చును 2200కి ఇన్ఫ్లేట్ చేసినప్పుడే కళ్ళ ముందే కనపడింది. ఇది ప్రజలు ఇండైరెక్ట్ ట్యాక్స్లు పే చేసి అది అది అదే అదే అన్యాయం ఘోరమైతే ప్రజల సొమ్ము అట్లా దుర్వినియోగం చేయడం, ఇది నేరుగా ఆ అప్పు తెచ్చి పేదల నెత్తి మీద వేసి 20 ఏళ్ల పాటు వడ్డీతో నువ్వు కట్టుకోమని చెప్పి వాడి నెత్తినేసి ఆ డబ్బు తీసి వీళ్ళ జోబులేకి పంపించి షాపూర్ చే పల్లంజో ఎలాంటి కంపెనీలకు పంపించి అక్కడి నుంచి రూట్ త్రూ చేసి నీ జోబులేకి తెచ్చుకునే చూడు, ఇంతకంటే పాపము ఘోరము నేరము ఇంకా ఏముంటుందో నాకైతే అర్థం కావట్లా. అది చంద్రబాబు నాయుడు ఆ రోజు చేశాడు అనేది క్లియర్గా ఆ రోజే కనపడింది. ఈరోజు వచ్చింది ఏంటంటే టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ లాగా దానికి సంబంధించిన ఒక ఆధారం దొరికింది అని ఒక కాంపిటెంట్ ఏజెన్సీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు స్పష్టమైన ఆధారాలతో కూడిన ఒక నోటీసు ఇచ్చిందని ఆ ఆధారం కాపీలతో సహా ఒక పత్రికలో ఈరోజు వచ్చింది. ఇది ఈ కంక్లూజన్కు రావడానికి నేను అన్నట్టు ఆ రోజు ఆ రేట్లు చూడగానే తెలుస్తోంది ఇది ఏదో కాంట్రాక్టర్ అనే తిని ఉండాలి, మళ్ళీ చంద్రబాబు నాయుడు కన్నా ఇచ్చి ఉండాలి. టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ ఎందుకున్నామంటే అమరావతి ఇట్ సెల్ఫ్ స్కామ్ ఎందుకున్నామంటే దీంట్లో తెలిసింది ఈ ప్రాజెక్ట్లో ఇదే అయితే అసలు ప్రాజెక్ట్ కాన్సెప్ట్ లేకుండానే దాన్ని ఇంప్లిమెంట్ చేయకుండానే కూడా ఇందులో తీసుకున్న ఉన్నాయి. లైక్ అదేదో మాకి కదా నార్మల్ హోస్టల్లో ఏవో కంపెనీలకు ప్లాన్ కాన్సెప్ట్ దగ్గరకి 100 కోట్లు, డిజైన్కు 100 కోట్లు, ఐడియా ఇచ్చినందుకు 100 కోట్లు, ఏదైనా సరే ఇంకా ఆయన అందుకు నేను అంటున్నా అమరావతి ఇట్ సెల్ఫ్ ఇస్ అ స్కామ్, ఐడియానే స్కామ్. అది కూడా 200 కోట్లు 260 కోట్లు అవి కూడా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు కన్నా ఇట్లా ఒత్తిడి చేసేవాడో వ్యవస్థలను వాడుకొని తన ఏదైనా చేయాలనుకుంటే ఆయన పవర్లోకి రాగానే అవన్నీ ప్రూఫ్లన్నీ అక్కడ ఉండేటివి, అవి లాజికల్ పోవాల్సిన పద్ధతిలో పోవాలి, ఆ సిస్టమ్ చూసుకోవాలని ఉన్నందువల్ల ఇన్నాళ్ళు పట్టింది. అని ఎందుకు ఆగింది అనేది ఏదో వాళ్ళ లెటర్లోనే ఉందిగా, ఆయన రాసిన ఎన్ని రకాల లెటర్లు రాశాడు చంద్రబాబు నాయుడు 5, 10, ఒక ఒక ఒకసారి ఇది ఈ మాట అటేసి ఈ మాట ఏమిచ్చినాడో తెలియదు కానీ అంతా కేవలం టెక్నికల్ గ్రౌండ్స్ మీదే దానికి రాసుకుంటూ తనకున్న స్కిల్స్ ఉపయోగించి ఆ డిపార్ట్మెంట్లో మేనేజ్ చేసుకుంటూ తెచ్చుకున్నాడని మేము భావిస్తాను. మీరు ఇప్పుడు డిమాండ్ చేసినాం సార్? సహజంగా ఖచ్చితంగా అమ్మా, ఇంకొంచెం ఆధారం ఇప్పుడు ఉన్న దాని మీద ఇవేదన్నా వస్తే వీటి మీద స్పీడప్ చేయని అడుగుతాం. అలాగే ఈయన కూడా తన నిర్దోష అయితే నిరూపించుకోవచ్చు వద్దని అన్నారు, ఆ లాజికల్ ఎందుకు పోవాల్సిన వాటిది స్పీడప్ చేయమని అయితే కోరుతాము. అదర్ డిపార్ట్మెంట్స్ కూడా ఎందుకు టేకప్ చేయట్లేదు కూడా అడిగే ప్రయత్నం చేస్తాము. అండ్ ఇక్కడికి సంబంధించి స్టేట్ దీంట్లో చేయగలిగింది ఏదన్నా ఉంటే దాన్ని కూడా ఎందుకు మేమైతే వదలం. ఎప్పుడైతే ఆధారాలతో సహా ఉందా, ఈయనకు రెండున్నాయి చంద్రబాబు నాయుడుకు, ఇదేదో చేస్తే విండిక్టివ్ దీంతో పోతున్నారు అంటారు కక్ష సాధింపుతో అని చూపాలని ప్రయత్నం చేస్తాడు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారికి ఆలోచన, ఈయనకు లేదు ఆయన రాజశేఖర రెడ్డి గారికి లేదు, ఆయనకున్నే చంద్రబాబు అప్పుడే ఎండ్ అయ్యేవాడు, ఆయన పొలిటికల్ దీనికి ఎండ్ వచ్చేది. అప్పుడు ఆధారాలతో సహా నాకు గుర్తుంది అదేదో స్టేడియంలకు సంబంధించిన దాంట్లోనే కేసులో